Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan vadda panchayati Anil Kumar Yadav full happy. Adhikara YSR Congress Party ki chendina Nellore City Sesana Sabhyudu Maji Mantri Anil Kumar Yadav kontakalanga vartallo vyaktiga untunnaru. Party pai tevra asantruptito unnarani twarlone goodbye cheppochane pracharam Nellore jilla rajakeyalalo vistrutanga sagindi. Sonta partylone tanaku venupotudarulu unnarantu ayana chesina vyakhyalu deeniki marinta balanni ichayi. YSRCP lo konasagadam paina clarity icharu ayana. Mukhyamantri YS Jagan Mohan Reddy ni tana gunde chappudiga abhivardincharu. తనను కోస్తే జగన్ కనిపిస్తాడని పేర్కొన్నారు. జగన్కు మిలిటెంట్ స్క్వాడ్ లాంటి వాడినని, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. అదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్పై అసహనంగా ఉంటూ వస్తున్న కొందరు నాయకులు జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనిల్ కుమార్ యాదవ్కు మళ్లీ టికెట్ ఇస్తే తాము ఆయనకు అనుకూలంగా పనిచేయబోమంటూ వారు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. గతంలో కూడా నెల్లూరు సిటీ రాజకీయాలపై వైఎస్ జగన్ జోక్యం చేసుకున్నప్పటికీ ఇన్ని రోజులు అవి నివురుగప్పిన నిపుల ఉంటూ వచ్చాయి. 2 రోజులుగా అవి మళ్లీ భగ్గుమనడంతో మరోసారి ఈ వ్యవహారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరింది. జిల్లా రాజకీయాలలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నింటినీ ఆయన వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుల వివరాలను జగన్కు తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి రూప్ కుమార్ యాదవ్ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసమ్మతి నేతలు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ కావడాన్ని కూడా తప్పుపట్టారని అంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయాన్ని అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్కే వదిలివేస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని, సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారని అంటున్నారు. అనిల్తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ ఆయనకు భరోసా ఇచ్చారని తెలుస్తోంది.